ప్రీ సీజన్ మార్కెట్ ఓపెన్ అయింది, అన్ని కూడా ట్రెండ్ వెళ్తోంది. సెన్సెక్స్ నిఫ్టీ దాదాపుగా 60,000 పాయింట్కు వెళ్ళేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిఫ్టీ కూడా 18,000 పాయింట్లు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనము అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ కూడా 40,000 దాటిపోయింది, అది కూడా ఇంకొక 1,000 పాయింట్లు పెరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఇండివిజువల్ స్టాక్ గమనించుకున్నట్లయితే బ్యాంక్స్, ఫెడరల్ బ్యాంక్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్తూ ఉన్నాయి. ఇక మనకు ఓఎన్జీసీ, అదేవిధంగా కేఈఎస్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్, అదేవిధంగా అంబుజా సిమెంట్, పీవీఆర్, ప్రిసియంట్ సిస్టమ్స్, రెడికో కైతాన్, జేకే సిమెంట్, సన్టెక్ రియాలిటీ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్తుంది. దాదాపుగా డౌన్ ట్రెండ్ ఎక్కువ కనపడడం లేదు. రిలయన్స్ కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, ఇంట్రాడేలో పొజిషన్ తీసుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాల్స్ కానీ పుట్స్ కానీ జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఈరోజు లాభాలు రావడానికి అవకాశం ఉంది. నమస్తే, ధన్యవాదాలు.